హాయ్ అండి అన్నపూర్ణను మాట్లాడుతాను వెల్కమ్ టు పూనా గార్డెన్ చూ వారం రోజు నుంచి నేను వీడియో పెట్టలేకపోయినాండి అసలు పిల్లలు అది వచ్చారు బిజీగా ఉన్నాను మనం రావడం వలన చూడండి దొండకాయలు ఎంత బాగా కాసాయో ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను వచ్చి దొండకాయలు అన్నీ రకరకాల కాయగూరలు అన్నీ బాగా కాసినాయి చూడండి వచ్చే కొమ్మ కొమ్మకి కాయలు ఎంత బాగున్నాయో చూసారా చూడండి అలా వేస్తున్నాను ఏం లేదండి మనకు సరిపడా మనం ఇలా చిన్న చిన్న కుండీలు అవ్వండి ఖాళీ స్థలమైనా సరే మనం ఇలా పెంచుకున్నాం అనుకోండి చక్కగా మన కాయగూరలో మనం కోసుకొని తింటే ఎంత బాగుంటుంది పైగా ఆర్గానిక్ మందులు అవే ఉండవు ఎంతో ఆరోగ్యానికి మంచిది కదా అందుకని మనం ఇలా కోసుకొని తినాలండి పెంచుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఇలా వేసుకుంటే ఏ చిన్న చిన్న మొక్కలు వేసుకున్న ఆకుకూరలు అనివ్వండి చక్కగా ఏవైనా కాయగూరలు దొండకాయలు అనే కదా ఏదో ఒకటి ఒక ఫ్యామిలీ రెండు డేస్ మూడు మొక్కలు ఉండేలా వేసుకున్నాం అనుకోండి చక్కగా మనం మందులు లేని ఆహారం తినచ్చు మనం ఇంత కిచెన్ కంపోస్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం వేస్టేజ్ కూడా ఎక్కడ వేయలేము అది మనమే స్టోర్ చేసుకుంటూ చక్కగా కంపోస్ట్గా తయారు చేసి ఇలా ఇచ్చుకున్నాం అనుకోండి మొక్కలకి మొక్కలు బాగా గ్రో అవుతాయండి మనకి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇలాంటివన్నీ తింటే చూసారా ప్రతి ఒక్కరూ కూడా చెప్తున్నాము మన వేస్టేజ్ మనమే మన కిచెన్ వేస్ట్ అంతా దాచుకుని ఇలా చేసుకున్నట్టయితే చక్కగా మొక్కలు బాగా వస్తాయి రకరకాల కాయగూరలు మనం పండించుకొని మన సొంతంగా ఇంట్లో పండించుకుని తింటే ఆనందం వేరు కదా పండించుకుని తినచ్చు అలాగే మనం వేస్ట్ ఇప్పుడు అంత తొందరగా మనకి ఏదో ఒక అనారోగ్య సమస్యలతో బాధపడుతుండే ఎందువల్ల అంటే బయట మందులు రసాయనాలు విపరీతంగా వేసేసి అవి మనం తినడం వల్ల మనకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయండి పూర్వం చూడండి మన అమ్మ తాత ముత్తగారిలో చక్కగా ఎప్పుడో అరవై ఏళ్ళు ఆరోగ్యం బాగాలేదు అంటే ఓహా ఒక సిక్స్టీ ఇయర్స్ దాటిన తర్వాత కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటివి ఇప్పుడు అలా కాదండి తొందర తొందరగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు కాబట్టి మీరు చూడండి ఎంత బాగా వచ్చాయో అందులో ఎండలు తగ్గాయండి ఎండలు తగ్గడం వల్ల ఎంత బాగా కాసినాయో చక్కగా బాగా ఫ్రెష్గా పాత చూడండి ఎంత బాగుందో అన్నీ బాగా వచ్చాయండి కాకరకాయలు చూసారా అన్నీ కూడా చూడండి ఎంత బాగా దొండకాయలు మాత్రం మరే కాస్తాయండి అన్నిటికన్నా పట్టకుండా బాగా తొందర తొందరగా వచ్చేది మనకి దొండకాయలు బాగా వస్తాయండి తొందరగా చేడపట్టదు ప్రతి మొగ్గ పువ్వు కూడా మనకి కాయ రూపంలో వచ్చేస్తుందండి అసలు వేస్ట్ అనేది ఉండదు అసలు దొండకాయ ప్రతీది ఒక ఒక పింజ వచ్చిందంటే అది కాయ పువ్వు వచ్చితే కాయ అయిపోవటమేనండి అసలు చాలా బాగా వస్తుంది కొనండి ఈ పైన ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఏంటంటే నక్క దోస దోసకాయ అండి ఆల్రెడీ రెండు కాసాయి ఇప్పుడు చిన్న చిన్నవి పెడుతున్నాయి చూడండి ఫ్రెష్ ఉందండి పాదు చాలాను చాలా దొండకాయలు మాత్రం బాగా మేము ఎన్నిసార్లు తిన్నాము ఇప్పటికి ఇప్పటికీ మీకు కాకరకాయలు చూడండి చిన్న చిన్న కాకరకాయలు తొందరగా గోరు అవుతున్నాయి చూడండి అది కూడా ఇప్పుడు వస్తున్నాయండి ఎండల్లో అంతా పోయాయి శుభ్రంగా వచ్చిన కొమ్మ కొమ్మకి కాకరకాయలు ఇవి ఇంకా పెద్దవి అవుతాయండి వాతావరణం మారింది కదా పెద్దవి అవుతాయి ఏ రసాయనాలు వీటికి అవసరం లేదు పెరుగులే అవసరం లేదండి మనం చక్కగా ఇలా పండించుకుని అంత ఆర్గానిక్ అండి చక్కగా ఇలా పండించుకోవడం వల్ల మనకి ఆరోగ్య సమస్యలు తలెత్తావు ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి మీరు కూడా అందరూ ఎంతమందో వీడియోలు పెడుతున్నారని అందరూ కూడా మన కోసమే ఇలా నేర్చుకుంటామని చక్కగా నేర్చుకుని ప్రతి ఒక్కరు ఇలా తయారు చేసుకుంటారని చెప్పి అందరం చెప్తున్నాము మీరు కూడా అందరూ ఇలా చేయండి చక్కగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం ప్రకృతిని కూడా కాపాడుదాం చూసారా ఎంత బాగా వచ్చాయో చాలా చక్కగా వచ్చాయండి అలాగే ఆకుకూర పాలకూర చూపిస్తాను ఇంక గుమ్మిడి వచ్చింది చూడండి ఇంక గుమ్మిడి గుమ్మడి అంటాం కదా ఆ గుమ్మిడి వచ్చిందండి ఇంకా వస్తుంది అది కూడా కాపు పైకి వెళ్ళిపోతుందండి అన్నీ కలిసిపోయండి వర్షాలకి పాదులన్నీ కూడా కలిసిపోయండి ఇంకా చూపిస్తాను మీకు చూసారా దొండకాయలు ఎన్ని వచ్చాయో మాకు చూడండి ఎన్ని దొండకాయలు వచ్చాయో ఇంకా ఉన్నాయండి ఇంకా ఉన్నాయి వస్తున్న కొద్దీ ఉంటాయి ఇవి ఆకుచాటినలా దాక్కుని ఉంటాయి చూసారా ఇంకా పాలకూర చూపిస్తాను మీకు చక్కగా నాలుగు రోజులు బెంగళూరు హైదరాబాద్ వెళ్ళి వచ్చే వాటికి బాగా గ్రో అయిపోయాయి చాలా బాగా వచ్చాయండి ఇదేనండి ఇది కర్బూజా అండి గర్భూజ ఏదో ఒక కాయ కాసినా చాలు కదండి మనకి చక్కగా ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఇగో పాలకూర చూసారా ఇగో పాలకూర చిలుక తోటకూర అన్నీ కలిసిపోయాయండి ఇగో మామూలు తోటకూర పాలకూర ఇప్పుడే ఇంకా ఆనపకాయ పిండి పెడుతుందండి ఇప్పుడే మళ్ళీ బాగా వచ్చినప్పుడు బాగా వీడియో పెడతాను జస్ట్ స్టార్ట్ అయ్యిందండి ఇంక ఇప్పుడు ఈ ఎండలకు అసలు రాలేకపోయింది ఇప్పుడు వస్తుందండి కొంచెం మళ్ళీ వస్తాయండి బాగా చూసారు కదా ఎంత హెల్తీగా చాలా బాగా చూసారండి ఫ్రెష్గా పాలకూర అండి ఇదంతా పాలకూర పాలకూర ఏంటంటే మనం మొక్క అంతా పీకక్కలేదు మనకు కావాల్సినప్పుడంతా మనం పప్పులాగా వేసుకుని ఆకులు తుంచుకుంటే చాలు చక్కగా ఇలా ఆకులు తుంచుకుని మనం తుకుంటే అది మళ్ళీ చిగురొచ్చి మళ్ళీ బాగా వస్తుందండి ఓకేనండి ఇంకేమీ లేవు ఇప్పుడు అన్నీ కొత్త కొత్తగా మొక్కలు విత్తనాలన్నీ నాటుతాం నాటి కొంచెం మా గార్డెన్ అంతా క్లీన్ చేసి బాగా శుభ్రం చేయాలండి అది చూసారా అంతా ఎక్కడ వర్షాలు కొమ్మలు పడిపోయి అలా ఉన్నాయి బాగా క్లీన్ చేసిన తర్వాత ఈ వర్షాలు బాగా వచ్చాయి కదా ఇప్పుడు విత్తనాలు ఏమేసినా సరే మనకి బాగా నాటుకుంటాయండి చూసారా ఇంకా ఉన్నాయి ఇక్కడ అందుకోసండి ఇంకా ఉన్నాయండి ఇక చూసారా ఇగో చూసారండి ఇలాగే మీరు కూడా అందరూ ట్రై చేయండి చక్కగా వేసుకోండి నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్